గురుజార నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద హైకోర్టు తీవ్ర ఆక్షేపించడం, ఆ తదుపరి బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా విజయ నిర్ధారణ కమిటీ వేసి కోనంకి, కేసానపల్లి, నడిగుడి గ్రామాలు పర్యవేక్షించి అక్కడికి విచ్చేసి చూసి నిజాలు తెలుసుకోవాలి, మిల్లర్లతో మమేకం అవ్వాలి, కూలీల బాధలు తెలుసుకోవాలని, మరి గత నెల ఇక్కడికి రావాలని ప్రయత్నం చేసిన విజయ నిర్ధారణ కమిటీని తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు పోలీసు ఒత్తిడితో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి నిజాలు ఆపాలని చూశారు. కానీ ఆగితే ఆగేది నిజం కాదు. ఆ రోజు ప్రకటించిన వెంటనే ప్రకటించినట్టే నూతన నిజ నిర్ధారణ కమిటీ ఇంకొక ఇద్దరు ముగ్గురు నిష్ణార్థులతో, ఎవరైతే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా ఉన్నారో అసెంబ్లీలో, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మరొక డిఐజీగా పోలీస్ హై ఆఫీసర్గా ఉండి రిటైర్ అయిన ఇక్బాల్ గారు, వీళ్ళందరినీ కూడా ఒక కమిటీగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం తెలిసిందే. రేపు 10వ తేదీ గుంటూరు పట్టణంలో బొత్స సత్యనారాయణ గారు, మారెడ్డి వెంకటేశ్వర గారు సీనియర్ నాయకుల అధ్యక్షతన ఈ కమిటీ సభ్యులందరూ కూడా గుంటూరులో కలవటం, తదుపరి కార్యాచరణ ఏంటి కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎప్పుడు గురుజాల నియోజకవర్గంలో పర్యటిస్తారు, మరి ఇప్పుడు సిబిసిఐడి చేస్తున్న ఎంక్వైరీ ఎంత బాగా జరుగుతుంది, ఎలాగైతే వాళ్ళు అసలు దొంగలను వదిలేసి పాపం చిన్న చిన్న కూలీల్ని, డ్రైవర్లని కేసులో మరీ గట్టిగా బిగించాలని చూస్తున్నారో, ఇవన్నీ కూడా వెనక్కి తీయడానికి నిజంగా మైనింగ్ ఎంత వేరో నష్టపోయింది. ఎందుకంటే 2016కి ప్రభుత్వం ఒప్పుకుంది 12 లక్షల టన్లు, కానీ ఈ రోజుకి ప్రభుత్వమే ఒప్పుకుంటుంది 31 లక్ష టన్లు. దానిని కూడా మేము ఖండిస్తున్నాం, ఎందుకంటే ఛాయాగ్రహ చిత్రాల ద్వారా నిజంగా తేలింది దాదాపు 70 నుంచి 80 లక్షల టన్లు ఉంటుందని, దాదాపు 450 కోట్లు మరి ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, జరిమానా విధించి వడ్డీతో సహా వసూలు చేస్తే దాదాపు 2-3 వేల కోట్లు ప్రజా నిధి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది, మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ తేల్చడానికి రేపు 10వ తేదీ గుంటూరులో మరి నిజ నిర్ధారణ కమిటీ కూర్చోవటం జరుగుతుంది. ఎంత బాధేస్తుందంటే ఈరోజున ఈ ప్రాంతంలో నాగార్జున సాగర్లో నీళ్లు నిండటం, ఆ నీళ్లు వదలటం ఒక వింత అయిపోయింది. అదొక పెద్ద బృహత్తరమైన కార్యక్రమంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. అంతే మరి ఏం చేస్తాం, వాళ్ళ పాలన మన కర్మ. ఆ రోజున కాశీ బ్రహ్మాజ్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నిర్మించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరమ్మ తీసుకొచ్చి క్రస్ట్ గేట్ల ద్వారా నీళ్లు వదిలిన తర్వాత ప్రతి సంవత్సరం టంకంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కటం, గేట్లు వదలటం సర్వసాధారణం అయిపోయింది. ఎంత సర్వసాధారణం అంటే అప్పుడున్న పాలకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా పేదవారికి పంచారు. ఎందుకు, ఈ ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తాయిలే, ఎందుకు ఈ చెరువులు ఉండి కూడా దీనివల్ల ఉపయోగం లేదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన కర్మ ఏంటో కానీ 1999 నుంచి 2004 మధ్యలో 3-4 సంవత్సరాలు కరువు రావటం మనం చూసాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నీళ్లు రాలేదు అనకుండా ప్రతి సంవత్సరం కాలువలో నీళ్ళు వచ్చాయి. మళ్ళీ మన కర్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, గత 3 ఏళ్ల నుంచి చూసాం చుక్క నీరు వరి సాగుకి అందించలేకపోయారు. ఈ సంవత్సరం ప్రజలు మనసు మారింది, ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని అనుకుంటున్న తరుణంలో ఆ కృష్ణమ్మ కూడా పులకరించి పరవళ్ళు తొక్కుతూ ఈ రోజున నాగార్జున సాగర్ డ్యామ్ నిండి నీళ్ళు ఇస్తుంటే 576 అడుగులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి కనీసం నీళ్ళు ఇప్పించలేని ఈ స్పీకరు, మంత్రులు, మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు పుష్కలంగా నీళ్లు వస్తే హారత్తులు పడుతున్నారు. ఇది వాళ్ళు చేసేది, ఇంతకు మించి చేయగలిగింది కూడా వాళ్ళు లేదు. ఎందుకంటే అందరూ అవినీతిలో కూరుకుపోయారు. ఎవరైనా ముఖ్యమంత్రితో గట్టిగా మాట్లాడితే చిట్టాదిస్తాడు. పుస్తకం వచ్చింది, పుస్తకానికి సమాధానం చెప్పలేరు కాబట్టి గమ్ముకుంటున్నారు. ప్రజలకు చెప్తున్నాం అమ్మా, కర్మగాలి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కితే
మళ్ళీ మనకు వచ్చేది 2024లోనే కృష్ణా రెడ్డి 5 ఏళ్ళు ఉండవు. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి. ప్రతి సంవత్సరం కూడా మీరు సంక్రాంతి జరుపుకుంటారు అని తెలియజేస్తున్నాం. ఇంకోటి మాట్లాడితే తిరుపతి నేని శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సిపి తరఫున ఎవరు పోటీ చేస్తారు? అదే నీకెందుక ఎవరు పోటీ చేస్తారు? ఇదో నీ పార్టీయా? అసలు నువ్వెవడు మమ్మల్ని ప్రశ్నించడానికి? నా నర్సరావుపేట బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కాసు మహేష్ రెడ్డి నా తమ్ముడు పోతున్నాడు, ఆదరించండి గెలిపించండి అని. నేను చెప్పాను గురజాలకు వచ్చి నేను పోటీ చేస్తానని. మా నాయకులు అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు, ఏమి నీకు వినపడదా, పేపర్లు చదవరా, లేదు మీకు అసలు పట్టింపే లేదా, లేదు ఏమైనా భయం పుట్టుకొని రోజు అదే కేడర్లో తీసుకెళ్ళి ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు పోటీ చేస్తున్నారు? ఇక మేము మీకు సమాధానం చెప్పదలుచుకోలా. ఒక వెనకో సామెత ఉంది, మనిషికో మాట కొట్టుకో. ఎన్నిసార్లు చెప్తాం ఇంక చెప్పం. గురజాల్లో వైఎస్ఆర్సిపి తరఫున నేను పోటీ చే రోజు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను పోటీ చేస్తున్నానని. నా మా లీడర్ మీద నాకు నమ్మకం ఉంది, మా నాయకుల మీద ఉంది, మా కార్యకర్తల మీద ఉంది. బహుశా మీకు లేదేమో చంద్రబాబు నాయుడు గారి మీద సీట్ ఎగ్గొడతారని భయపడుతున్నారేమో. రోజు చెప్పుకుంటున్నాం నేనే పోటీ చేస్తా నేనే పోటీ చేస్తా. అయితే ఏంటి మీరు పోటీ చేస్తే ఏంటి? గతంలో 2 సార్లు మిమ్మల్ని ఓడించలేదా? స్థానిక సంస్థల్లో మిమ్మల్ని నిర్వీర్యం చేయలేదా? ఏదో కాలం కలిసి వచ్చి గెలిచారు సంతోషం, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని అక్రమ మైనింగ్ చేసిన మిమ్మల్ని, పేకాట క్లబ్బులు, గంజాయి, నకిలీ విత్తనాలు, చివరికి లైంగిక దాడులకు నిలయంగా మార్చేసిన ఈ పల్నాడులో త్వరలోనే మీ దిమ్మ తిరిగే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటాం.